टेंथ क्लास यूनिट 3 पेज नंबर 91 ग्रामर रोमन नंबर 2 एडवर्बियल क्लॉजेस स्टडी द फॉलोइंग एग्जांपल्स फ्रॉम द स्टोरी द जर्नी स्टोरी లోంచి ఈ ఎగ్జాంపుల్స్ ఇచ్చారో చదువుదాం నంబర్ 1 యాజ్ ఐ హాడ్ టు డు ఎ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఐ వాక్డ్ ఫాస్ట్ నేను అతన్ని చేరుకోవాలి కాబట్టి నేను తొందరగా నడిచాను ఎందుకు తొందరగా నడిచాడు వై వాట్ ఇస్ ద రీజన్ వై హీ వాక్డ్ ఫాస్ట్ అంటే యాడ్వర్బియల్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఎందుకు నడిచాడు రీజన్ అడుగుతున్నాడు యాజ్ ఐ హ్యాడ్ టు డూ ఎ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్ ఎందుకంటే అతను చేరుకోవాలి కాబట్టి నెంబర్ 2 యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఐ హ్యాడ్ ఫాదర్స్ వాయిస్ ఐ హ్యాడ్ ఫాదర్స్ వాయిస్ ఎప్పుడు విన్నాడు వాళ్ళ నాన్నగారి వాయిస్ని వెన్ అడ్వర్బుల్ ఆఫ్ టైమ్ యాజ్ ఐ వాజ్ గోయింగ్ టు టేక్ మై ఫస్ట్ సిప్ ఎప్పుడైతే అతను మొదటి సిప్ టీ తాగడం ఇలా తాగడం మొదలు పెట్టాడో వాళ్ళ నాన్నగారి వాయిస్ విన్నాడు ఎగ్జాంపుల్ నెంబర్ 3 హీ డిసైడెడ్ టు గో టు హిస్ వర్క్ ప్లేస్ బికాస్ హీ గాట్ ఇన్ టు డెట్స్ అప్పులు పాలైపోయాడు హీ డిసైడెడ్ టు గో టు హిస్ వర్క్ ప్లేస్ ఎందుకు అతను ఆ వర్క్ ప్లేస్కి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఎందుకంటే అతను అప్పులు పాలైపోయాడు రీజన్ చెప్తున్నాడు యాడ్వర్బల్ క్లాజ్ ఆఫ్ రీజన్ వై బికాస్ హీ గాట్ ఇన్ టు డెట్స్ దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ యాడ్వర్బియల్ క్లోజెస్ ఆఫ్ కండిషన్ కంపారిజన్ మ్యానర్ రిజల్ట్ ప్లేస్ రీజన్ పర్పస్ కన్సెషన్ అండ్ టైమ్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ పేజ్లో కొన్ని ప్రశ్నలు అడిగాడు ఆ ప్రశ్నల తర్వాత నేర్చుకుందాం కంబైన్ ద పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్ బై యూజింగ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్ 2 సెంటెన్సెస్ ఇచ్చాడు ప్రతి క్వశ్చన్లో ఆ 2 సెంటెన్సెస్ని బ్రాకెట్లో ఇవ్వబడిన పదంతో కంబైన్ చేసి సింగిల్ సెంటెన్స్ చేయమంటున్నాడు నెంబర్ 1 దేర్ వాజ్ నో బడీ ఇన్ ద విలేజ్ టు క్యారీ ద ఆదర్స్ లగేజ్ ఎవ్రీబడి వాజ్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ ఇంపార్టెంట్ వర్క్ బికాజ్ అనే యాడ్వర్బల్ క్లాజ్ను ఉపయోగించి సెంటెన్స్ చేయమంటున్నాడు There was nobody in the village to carry the other's luggage because everybody was engaged in some important work. Others యొక్క లగేజ్ మోయడానికి ఎవరు రాలేదు ఎందుకంటే అందరూ వారి ముఖ్యమైన పనిలో ఉన్నారు. Question number 2. The roads were not good. He preferred less luggage. As తోనే కంబైన్ చేయమంటున్నాడు. యాజ్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ కామా హీ ప్రిఫర్ లెస్ లగేజ్ ఎప్పుడు యాడ్వర్బల్ క్లాజ్ సెంటెన్స్ బిగినింగ్లో ఉంటే క్లాజ్ చివరిన కామా పెట్టాలి ఇది యాడ్వర్బల్ క్లాజ్ ఆఫ్ రీజన్ ఫస్ట్ ది రీజన్ సెకండ్ ది రీజన్ ఆఫ్ వై బికాస్ ద రోడ్స్ వర్ అన్ఈవెన్ ద రోడ్స్ వర్ నాట్ గుడ్ వై హీ ప్రిఫర్డ్ లెస్ లగేజ్ బికాస్ The roads were not good. As the roads were not good, he preferred less luggage. Number 3. He wanted to stay at home for some more days. He wanted to apply for leave. Since he wanted to stay at home for some more days, he wanted to apply for leave. This is also adverbial clause of reason. Why he wanted to apply for leave? To stay for some more days at home. Since he wanted to stay at home for some more days, comma, he wanted to apply for leave. Question number 4. You may not attend the class. You don't want to come again. If condition class, then I am not.
ఇట్ ఈస్ అండర్ వాట్ కండిషన్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్. ఎందుకు ఏ కండిషన్లోనే నువ్వు క్లాసు అటెండ్ అవ్వక్కర్లేదు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ యూ మే నాట్ అటెండ్ ద క్లాస్. నువ్వు మళ్ళీ రావాలనుకోకపోతే నువ్వు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. అంటే కొంతమంది కోర్స్ చేయాలనుకోరు, లేకపోతే ఆ జాయిన్ అవ్వాలనుకోరు, కాకపోతే ఆ క్లాస్లో కూర్చుంటారు. అలాంటి వాళ్ళకి ఈ కండిషన్ క్లాస్ చెప్తారు. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు కమ్ అగైన్ నువ్వు మళ్ళీ రావాలనుకోకపోతే యూ మే నాట్ అటెండ్ ద క్లాస్. నువ్వు క్లాస్కి రావాల్సిన అవసరం లేదు. లాస్ట్ వన్, ఫిఫ్త్ వన్, ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ దెన్ ఇట్ క్రంబుల్ డౌన్. వెన్తోనే కమెంట్ చేయమంటున్నాడు. వెన్ ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్ కామా ఇట్ క్రంబుల్ డౌన్. ఇది యాడ్వర్బల్ క్లాజ్ ఆఫ్ టైమ్. వెన్ ఇట్ క్రంబుల్ డౌన్, ఎప్పుడు పడిపోయింది? ద బాయ్ వాజ్ అబౌట్ టు కమ్ డౌన్ ద స్టేర్స్, ఎప్పుడైతే మెట్లు దిగబోతున్నాడో అప్పుడు అది దొండ్రుకుని కింద పడిపోయింది, పగిలిపోయిందో ఏదో అయిపోయింది. నౌ లెట్ అస్ లెర్న్ వాట్ ఈజ్ an adverbial clause. Definition: a group of words that functions as an adverb and that contains a subject and a verb. Konni padala samuhamu oka adverb ga oka kriya visheshanam ga pan chesthe danni adverbial clause antaru. Aa adverbial clause lo oka subject undali, oka verb undali. Let us see this example. When the sun rises, comma, we will escape. ఇక్కడ యాడ్వర్బల్ క్లాజ్ మీరు గమనిస్తే వెన్ అనేది లింకర్, ది సన్ అనేది సబ్జెక్టు, రైజెస్ అనేది వెర్బ్. సో వెన్ ద సన్ రైజెస్, ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో, ఈ మూడు పదాలు కలిపి యాడ్వర్బల్ క్లాజ్ అయింది. వి విల్ ఎస్కేప్, అప్పుడు మనం తప్పించుకుందాం, పారిపోదాం. లెట్ అస్ సీ టైప్స్ ఆఫ్ adverbial clauses. Number one, adverb of time, when. After the fruit is harvested, it is sold at the market. Number two, adverb of place, where. Wherever there are computers, there is Microsoft software. Number three, adverb of cause or reason, why. I didn't call her because I am shy. Number four, adverb of contrast, how. Although Jay has a master's degree, he works as a store clerk. Number five, adverb of condition, under what conditions. If you save your money, you will be able to go to college. Number six, adverb of purpose, why. She took a computer course so that she could get a better job. Next, adverb of result, what's the result of. The stars are so far away that they cannot be seen without telescope. Last one, adverb of manner, how. Ancient people used stars as if they were calendars. Thank you for watching. If you have any suggestions, you can share with me. Please do subscribe. Thank you.